వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్రా మూవీని ఇప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నారు మెగా ఫ్యాన్స్. చిరు బర్త్డే సందర్భంగా ఇంద్రాను రీరిలీజ్ చేసే సంగతి తెలిసింది. ఆగస్ట్ 22 మాత్రమే ఇంద్రాను రీరిలీజ్ చేయాలని అనుకున్నారు. లిమిటెడ్ స్క్రీన్లతో స్టార్ అయిన ఇంద్రా రీలీజ్ అంగమా ఇంకా కొనసాగుతూనే ఉంది. మెగా ఫ్యాన్స్ ఇంద్రాను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు. అన్ని చోట్ల ఇంద్రాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఫ్యాన్స్ చేస్తున్న సెలబ్రేషన్స్కు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇంద్రాలోని ఐకానిక్ సీన్లు, ఎమోషనల్ సీన్లు, పవర్ఫుల్ డైలాగ్స్, చిరు వేసిన స్టెప్పులను థియేటర్లో షేక్ అవుతున్నాయి. ఫ్యాన్స్ ఆ స్టెప్పును రీక్రియేట్ చేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. దాయి దాయి దామ, రాధే గోవింద పాటకు అభిమానులు వేస్తున్న స్టెప్పులు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇంద్రాలోని ఓ ఎమోషనల్ సీన్ను జనాలు ట్రోలింగ్ చేస్తున్నారు. షౌకత్ అలీ ఖాన్, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలదించుకుంటున్నా, లేదంటే తలలు తీసుకెళ్లేవాడిని అంటూ చిరు చెప్పే ఆ డైలాగ్ కంటే ముందు ఓ సీన్ వస్తుంది. గడప చాటును ఉండి కన్నీరు కారుస్తున్న అమ్మాయిని చూసి చిరు ఓ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు. ఆ ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు జనాలు ట్రోలింగ్ చేస్తున్నారు. ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడేంటి అని అంతా అనుకుంటున్నారు. ఊరే ఇలా ఉన్నారేంట్రా బాబు, ఇకపై ఈ సీన్ చూస్తే ఆ మీమ్ గుర్తుకు వచ్చేలా ఉంది, మంచి సీన్ను చెడగొట్టారు కదరా అంటూ ఈ జనాలు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇంద్రా రీరిలీజ్ను వైజయంతి సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టుగా ఉంది. మొదటి రోజు రికార్డును చెప్పేసింది, రీరిలీజ్లోనూ రికార్డును క్రియేట్ చేస్తుందంటూ ట్వీట్ చేశారు. మొదటి రోజు మూవీకి 3 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని వైజయంతి అధికారికంగా ప్రకటించింది.